ఓం శాంతి సూరజ్ భాయ్జీ చెప్పిన మురళి చింతన సెప్టెంబర్ ఒకటి ఓం శాంతి ఈరోజు బాబా మురళిలో రెండు విషయాలపైన విశేషంగా అటెన్షన్ ఇచ్చారు మీ ఆత్మ పైన ఆత్మ తుప్పు పట్టుకొని ఉన్నది తుప్పు పట్టుకోవటానికి మూల కారణము వికారాలు ఈ వికారాలే మన ఆత్మ తుప్పు పట్టుకొని ఉన్నది ఆత్మ సతోప్రధానంగా పావనంగా ఉండేది దేవి దేవత ధర్మం యొక్క ఆత్మలు మీరు మీరు చాలా సుఖంతో ఉండేవారు అపారమైన సంపద ఉండేది గోల్డెన్ స్పూన్ ఇన్ ది మౌత్ చాలా బంగారుపు ప్రపంచము వికారాల్లోకి రావటం వలన నెమ్మది నెమ్మదిగా తుప్పు పెరుగుతూ వచ్చింది కళలు తగ్గుతూ ఉన్నాయి జగన్నాథ్ మందిరంలో చూడండి ఒరిస్సాలో ఎంత దేవీ దేవతా చిత్రాలు అశ్లీలంగా చూపిస్తారు చాలా మందిరాలలో కూడా ఇలాగా ఉన్నాయి ఎందుకంటే దేవత్వం ఎప్పుడైతే దేవీ దేవతలు పోగొట్టుకుంటారో సాధారణమైన వ్యక్తులుగా మారిపోయారు వారి యొక్క చిత్రాన్ని అశ్లీలంగా చూపించారు భోగిగా చూపించారు కానీ వాస్తవానికి యొక్క అంతిమంలో సంపూర్ణ పవిత్రంగా సంపూర్ణ నిర్వీకారిగా ఉన్న ఆత్మలు దిగిపోతూ వచ్చారు సన్యాసుల్ని పుణ్య ఆత్మలుగా భావిస్తూ వచ్చారు కానీ ఇప్పుడు మీరు అన్ని విషయాల్ని అర్థం చేసుకుంటున్నారు ఎప్పుడైతే మీ తనువు పవిత్రంగా ఉంటుందో ఆత్మ పవిత్రంగా ఉన్నప్పుడే మీ కర్మలు అకర్మలుగా ఉండేవి ఎప్పుడైతే మీరు దేహాభిమానంలోకి వచ్చి వికారాల్లోకి వచ్చారో మీ కర్మలు వికర్మలుగా మారినాయి బాబా గుర్తు చేయిస్తూ ఉన్నారు మీ యొక్క ఆత్మ సతోప్రధానంగా ఉండేది ఓం శాంతి అని అంటారు అంటే శాంతి స్వరూపము నేను ఆత్మను ఈ శరీరంలో పాత్ర వహిస్తున్నాను నేను సత్యుగం నుండి అనేక జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ ఇప్పుడు పూర్తిగా ఎనభై నాలుగు జన్మలు పూర్తి అయిపోయినాయి ఇప్పుడు నేను పుణ్యాత్మగా అవుతూ ఉన్నాను వికారాలతోనే నా ఆత్మ మలినమైపోయినది ఇప్పుడు బాబా వచ్చారు మనకి అలంకరణ ఇవ్వటానికి మన ఆత్మను అలంకరిస్తూ ఉన్నారు ఇప్పుడు మన ఆత్మ సతోప్రధానంగా అవుతున్నది శ్యామసుందరుడు అని అంటారు కృష్ణుని అందంగా చూపిస్తారు మరి నల్లగా చూపిస్తారు ఎందుకు ఇలా నల్లగా చూపించారు ఈ విషయాన్ని మీరు అందరికీ వివరంగా చెప్పండి మీ దగ్గర సంపూర్ణ జ్ఞానం ఉన్నది మీ దగ్గర ఉన్నంత శక్తి ఇంకెవరి దగ్గర లేదు శక్తి కూడా నంబర్ వారుగా ఉన్నది మీరు చాలా పవర్ఫుల్గా ఉపన్యాసం ఇవ్వవచ్చు ఎలా అయితే ఎవరైనా ఉపన్యాసం పిలవడానికి వస్తే మీరు చాలా నశాతో అర్థం చేయించండి చాలా హానెస్టీగా చాలా స్ట్రాంగ్గా నమ్మకంతో చెప్పండి నేను ఆత్మను ఈ శరీరాన్ని కాదు మనం దేవీ దేవత ధర్మం యొక్క ఆత్మలు ఉన్నాము బాబా వచ్చారు ఎంతో శ్రమ పడుతూ ఉన్నారు పిల్లల పైన ఉన్న తుప్పుని తొలగించటానికి కానీ తొలగిపోలేకపోతూ ఉన్నది ఎంత జ్ఞానాలు యోగము చెనేర్పించినా కానీ ఆత్మ యొక్క అభ్యాసం చేయటం లేదు దేవతా ధర్మం యొక్క ఆత్మలం అనే విషయాన్ని మర్చిపోయారు ఇప్పుడు మీ సంపాదన సమాప్తం అయిపోతూ ఉన్నది అందుకనే బాబా అంటున్నారు పిల్లలు మీరు శ్రమ పడాల్సిందే ఆత్మపై ఉన్న తుప్పుని తొలగించుకోవటానికి నేను కూడా ఈ బ్రహ్మ తణువులో వచ్చాను మీకు అన్ని విషయాలు తెలియచేసి నా తోడు తీసుకొని వెళ్ళటానికి మిమ్మల్ని పావనంగా చేసి నా తోడు తీసుకుని వెళ్ళటానికి వచ్చాను చదువు పైన ఎంతో అటెన్షన్ ఉండాలి ఈ చదువు చాలా ఉన్నతమైనది మిమ్మల్ని ఉన్నతంగా చేస్తుంది కాబట్టి శ్రమపడండి అప్పుడు విశ్వరాజ్యాధికారిగా అవుతారు మీ పదవి చాలా ఉన్నతమైనది బాబా ఈ బ్రహ్మ ద్వారా మనకి జ్ఞానాన్ని ఇస్తూ ఉన్నారు బాబా అంటున్నారు మీరందరూ కూడా మహాన్ దైవీ ఆత్మలు ఉన్నారు దేవత స్వరాజ్య స్థాపన చేస్తున్నారు దీని ముందు కేదీ కూడా లేదు బాబా ఈరోజు పవిత్రత పైన ఎంతో అటెన్షన్ ఇస్తున్నారు ఈరోజు మా అమ్మను కూడా గుర్తు చేశారు కొంచెం తోడుగా మా అమ్మ విషయాలు కూడా చెప్తూ వచ్చారు చాలామంది అడిగారు పురుషార్థం గొప్పదా ప్రాలబ్ధం గొప్పదా అని పురుషార్థం గొప్పదా ప్రాలబ్ధం గొప్పదా అని ప్రాలబ్దము మరి ప్రాలబ్ధం కూడా పురుషార్థం ఆధారంతోనే తయారవుతుంది భగవంతుడు వచ్చారు మనందరినీ తన తోడు తీసుకొని వెళ్ళటానికి పావనంగా చేస్తున్నారు ఇదంతా ఆట అందరు అడుగుతారు ఎందుకు భగవంతుడు పతితులుగా చేస్తున్నారు పావనంగా చేస్తున్నారు అసలు ఈ ఆటంతా అని అడుగుతారు బాబా అంటున్న సాక్షిగా ఈ ఆట చూడండి అప్పుడు ఎంతో సంతోషంగా ఉంటుంది ఇది మారుతూనే ఉంటుంది రాత్రి పగలు పగలు రాత్రి మారినట్లుగా మీరు కూడా పతితుల నుండి పావనంగా పావన నుండి పతితులుగా అవుతారు బాబాని అడుగుతారంట మీరు రావటం వెళ్ళటం ఇవన్నీ ఎందుకు అనేసి బాబా అంటున్నారు పిల్లలు రోజు అయితే తింటూనే ఉన్నారు కదా మరి ఎందుకు తింటున్నారు దానికోసమే కదా శ్రమ పడుతున్నారు సంపాదిస్తూ ఉన్నారు ఈ విషయాల గురించి తెలుసుకోండి పురుషార్థము ప్రాళబ్ధము కర్మ ఫలం వీటన్నిటి గురించి తెలుసుకోవటంలోనే ఆత్మకున్న తుప్పు తొలగిపోతుంది ఇది జ్ఞానం ఈ జ్ఞానాన్ని తెలుసుకోవాలి ప్రతి ధర్మ ఆత్మలు కూడా తమ ధర్మాన్ని స్థాపన చేయటానికి వస్తారు ఎవరి ఫిలాసఫీ వారిది ఎవరికి వారు ధర్మానికి గౌరవిస్తూ ఉంటారు అయితే మీరు మీ ధర్మం యొక్క ఆత్మలకు ఈ జ్ఞానాన్ని వినిపించాలి అందరికీ కూడా ముక్తి కావాలని కోరుకుంటారు యోగ బలంతోనే అందరినీ ట్రాన్స్ఫర్ చేస్తాము అందుకనే ఈ జ్ఞానం అందరి కోసం ఉన్నది శ్రేష్ట పురుషార్థం చేస్తూ ఉండాలి దీంట్లో మనము ఈ ప్రశ్నల విషయంలో ఎందుకు చేస్తున్నారు ఎందుకు చేయటం లేదు ఇలాంటి విషయాలలో ఎక్కువగా వెళ్ళకూడదు వరదానం కూడా చాలా బాగున్నది అన్ని లేక స్టాక్ జమ చేసుకోవాలి పవర్ఫుల్గా ఉండాలి సర్వప్రాప్తుల యొక్క స్టాక్ పవర్ఫుల్గా ఉండాలి ఎలా అంటే ఆత్మలు వెతుకుతూ ఉంటారు మాకు శాంతినిచ్చేటువంటి శాంతి దాతలు ఎక్కడ సహాయం చేసేవారు ఎవరు ఉన్నారు అని వెతుకుతూ ఉంటారు వాళ్ళందరికీ సహాయం ఇచ్చేటువంటి శాంతి దూతలు శాంతి దాతలు మీరే ఉన్నారు సర్వ సర్వప్రాప్తుల యొక్క స్టాక్ జమై ఉండాలి అంతేకాని సహన శక్తి ఉంటే ఎదుర్కొనే శక్తి లేకపోవటం ఇలా ఉండవద్దు ఎప్పుడైతే మీరు మర్యాదల పైన నడుస్తారో అప్పుడే మీరు మీ గమ్యానికి చేరుకుంటారు అని స్లోగన్ బాబా చెప్పారు కాబట్టి ఈరోజు అంతా కూడా నేను కాంజీత్ ఆత్మను నేను ఫరిస్తాను బాబా యొక్క సర్వశక్తి కిరణాలు నా పైన పడుతున్నాయి నా నుండి నలువైపులా వ్యాపిస్తూ ఉన్నది పవర్ ఆఫ్ ప్యూరిటీ యొక్క శక్తి అందరికీ తెలుస్తూ ఉన్నది అచ్చా ఓం శాంతి